అసలు నార్మల్గా ఒక సామాజిక వ్యక్తికి డబ్బు సంపాదన అంటే చాలా కష్టం. ఇంత డబ్బు ఏ బిజినెస్ మీద సాధించాలంటే అసలు ఏం బిజినెస్ చేస్తారు? బిజినెస్ మాది ఏంటంటే నేను పుట్టక ముందు నుంచి డాడీ బిజినెస్, కళ్ళు కంపౌండ్ బిజినెస్ నడిపించిండు. ఆ తర్వాత లిక్కర్ బిజినెస్ కూడా చేసినాం. ఆ లిక్కర్ బిజినెస్లో కొంచెం చెప్పాలంటే ఆ లిక్కర్ బిజినెస్లో కొంచెం ప్రాఫిట్ మంచిగా ఉండే. ఆ తర్వాత ఈ అమ్మవారి దయ వల్ల అందులోనే ఉన్నాం, ఇప్పటికి కూడా అందులోనే రన్ అవుతున్నాం. ఓకే, లిక్కర్ బిజినెస్ అంటే లిక్కర్ అలవాటు ఉందా మీకు? తాగలేదు. తాగరు? లిక్కర్ అలవాటు లేదు. ఎందుకు అలవాటు చేసుకోలేదు? ఎందుకు అలవాటు చేసుకోలేదు అంటే ఇప్పుడు నాకు అలవాటు లేదు, అలవాటు చేసి వేసుకుంటాం. ఓకే, అంటే ఇష్టం లేదనా, లేకపోతే అంటే పైల్వాన్ గిరి ఉన్నప్పుడు ఒక చుక్కేస్తారు ఒక మంచి డాన్స్ చిందేస్తారు అన్నట్టు ఉంటుంది కదా, సో మీకు అలవాటు లేదా? అలవాటు లేదు. ఇప్పటిదాకా నేను ఏడా చుక్కేయలే, ఏం చేయలేదు, చింత వేయలేదు. చింత అంటే మస్తు అవుతాయి అవి, మేము తిరిగే దానిలో ఇన్విటేషన్లలో మస్తు ఉంటాయి, కానీ మేము ఆడే స్టైల్ ఇవి మస్తు ఉంటాయి. మాతో ఆడే వాళ్ళు చింది వాళ్ళు చుక్కే చిందేస్తారు, కానీ నేను చుక్కే కూడా చిందేస్తాను. ఓకే, నార్మల్గా అంటే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎందుకు లవ్ స్టోరీస్ ఏం లేవా మీకు? నాకు అసలు లవ్ స్టోరీ, లవ్ చేస్తే ఉంటుంది లవ్ స్టోరీ, లవ్ చేయకుండా లవ్ స్టోరీ ఎట్లుంటుంది? ఎందుకు లవ్ చేయలేదు ఇప్పటి వరకు? నాకు అట్లా ఫీలింగ్ లేదు, లవ్ చేయాలి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయికి అన్ని చూసుకోవాలి, అట్లా నాకు ఎప్పుడు ఫీలింగ్ కలగలేదు. అంటే ఒక అమ్మాయిని చూసినా కూడా అమ్మాయి అమ్మాయి మనకు సెట్ అయిపోతుంది, అట్లా నాకు ఎప్పుడు ఫీలింగ్ కలగలేదు. అంటే ఎందుకని నీకెందుకు ఫీలింగ్ కలగలేదు రా నాయన, నువ్వు ఇంత మంచిగా ఉన్నావు అదే అనుకోవచ్చు, కానీ నాకు అట్లా మంచిగా అనిపించదు అనమాట. ఎందుకు లవ్లో దిగడం, ఈ లవ్లు అన్ని బేకాలు అనుకుంటా నేను. అంతే, లవ్లు అన్ని బేకాలు అంతే. నార్మల్గా అంటే గోల్డ్ ఏదైనా ఒక చైన్ వేసుకోవడానికి బరువుగా అనిపిస్తుంది, మీకు అన్ని వేసుకుంటారు ఏం బరువు అనిపించదా? అలవాటు అయిపోతుంది కదా మాకు వేసుకొని వేసుకొని. అవునా, అదంతా గోల్డేనా నిజంగా? బరాబర్ గోల్డ్. ఇది బరాబర్ గోల్డ్. మీకు ఇది ఒకవేళ మీది ఒకే నకిలీ గోల్డ్ అనుకున్నా, ఒక నా మా మర్బాల్ గోల్డ్ తీసుకెళ్తా. మీరు ఏం చేయకండి, జస్ట్ ఎంబడి రండి. వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు వాళ్ళు రండి అని ఎట్లా మాట్లాడతారు మాతో లాంగ్వేజ్ ఒకసారి చూడండి. మీకు మీద తెలుస్తుంది కదా ఇంత గోల్డ్ అసలు నేను మీద కస్టమర్ లెక్కనే వెళ్తాను మీ ఎంబడే. అసలు కావాలంటే నేను గోల్డ్ వేసుకోను మీద, అసలు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాం కానీ వాళ్ళని ఎట్లా రిసీవ్ చేస్తారు, నాతో ఎలా మాట్లాడతారు, అవన్నీ టాకింగ్ పవర్ చూస్తే నిజం గోల్డా ఉటికి గోల్డా అర్థమయ్యేది. పబ్లిక్ మస్తు అంటారు డూప్లికేట్ గోల్డ్, నకిలీ గోల్డ్, ఏదో ఏమో చేసిండు అని. నాకు అవన్నీ అవసరమే లేదు, నేను పబ్లిక్ అన్న మాటలని ఒకటే థింగ్ మీకు చెప్పింది, ఇళ్ళకి వెళ్ళడం ఇళ్ళకి వెళ్ళి వద్దాం. ఓకే, నార్మల్గా టిక్టాక్ చేసినప్పుడు ఫేమ్ ఏం లేదు కదా మీకు? టిక్టాక్ చేసినప్పుడే నాకు పేరు వచ్చింది మంచిగా. టిక్టాక్ వేసినప్పుడే గోల్డ్ వేసుకున్నారా? లేదు, వేసుకోలేదు. అలా ఎలా పేరు వచ్చింది గోల్డ్ లేకుండా? మరి గోల్డ్ అంటే ఇప్పుడు గోల్డ్ మ్యాన్ అంటున్నారు, అప్పుడు ఎలా పేరు? మీ డాడీ గోల్డ్ మ్యానా? మరి మా డాడీ గోల్డ్ ఇంట్రెస్ట్ లేదు. కనిపిస్తారు కదా నార్మల్గా గోల్డ్ వేసుకొని అయితే కనిపిస్తారు, నార్మల్ ఫంక్షన్స్ లోని గట్ట కనిపిస్తారు. నార్మల్గా చేంజ్ చేసుకొని ఒక రింగ్ పెట్టుకుంటాను నేను అంతే. అంతే. సో గోల్డ్ పిచ్ ఏదైనా ఉందంటే అది మీ వరకే? నా వరకు. నీ వరకు. సో ఎంత చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు ఆపేశారా చదువుకోవాలని? లేదా లేదు లేదు, నేను చదువుకొని బేకార్ అనుకొని ఆపేసాను. చదవడం బేకారా? చదవడం బేకార్ అనిపించింది కాబట్టి ఆపేసిన. చదవడం బేకారా అని ఎట్లా అనుకుంటాం, ఇప్పుడు చదువుకొని మంచి మంచి జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అట్లా? మరి ఏం చేద్దామని ఇంటర్ సెకండ్ ఇయర్తో, ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి ఏం చేద్దామని? నాకు అంతేగా, నాకు ఏ అన్నీ సెట్ కావు, మనకి ఇవన్నీ కుదరదు, మనం రంగంలో మనమే ఉండాలి, మనం మైఫీల్గా మనం ఉండాలి. ఇన్నికి చదువుకొని జాబ్స్ కోసం ఎత్తుకొని మళ్ళీ వాడు జాబ్ ఇచ్చినాక సంథింగ్ ఇట్లా డ్యూటీ చేయాలి, అందులో డ్యూటీలో ఏమైనా మిస్టేక్ అయితే వాడు వచ్చి క్లాస్ వీకడం, వీడు వచ్చి క్లాస్ వీకడం, మనం డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడు ఒకటే మాట చెప్తా నేను, జాబ్ జాబ్ అంటే ఎట్టుంటుంది అంటే, ప్రతి ఒక్కరి ఇంటి విషయంలో జాబ్ అంటే ఒక తక్కెడ. ఇప్పుడు మన తక్కెడ ఉంటుందా, ఆ తక్కెడలా మనకి నెలకు వచ్చిన శాలరీని ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ మన నెలకు వచ్చిన శాలరీని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలంటే మన ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, మన ఇంట్లో ఆదాయం, మా ఇంట్లో ఖర్చులు అవన్నీ పెట్టి ఇట్లా చూపుతుండాలి. అట్లుంటుంది అంటే నెలకు వచ్చింది జీతం, దీని నుంచి ఏం ఖర్చులు తీర్చాలి, ఇట్లా ఏమి ఉండాలి, ఇవన్నీ నా మైండ్లో నాకు సెట్ కావు. నేను అవి ఏమున్నా ప్రకాఫర్ మన దగ్గర కొన్ని ఏమైనా అయిందంటే మన దగ్గర 100,000 రూపాయల దగ్గర మన మినిమం మన చేత 100,000 రూపాయలు ఉండే. ఎందుకంటే ఈ జనరేషన్కి మినిమం మనం ఏమన్నా ఏమిటికన్నా ఖర్చు పెట్టుకోవాలంటే మన చేత 100,000 రూపాయలు ఉండాలి. మన వెనకాల ఎంతనా ఉండాలి కానీ మినిమం మన చేత 100,000 రూపాయలు ఉండాలి. ఏ సిచ్యువేషన్ మనకు ఎదురైనా ఏం ఎదురైనా, ఇప్పుడు ఈ జాబ్ అనేది ఇట్లనే ఉంటుంది తక్కేళ్ళ, మన జీతం వచ్చింది ఇక్కడ పెట్టాలి, అన్నీ ఇక్కడ జోపుతుంటూ అందులో మిగిలిన దానితో మనం మనం చూసుకోవాలి. అట్టుంటుంది అసలు ఫీల్ కాబట్టి నేను అది వద్దనుకున్నా. నేను చదువుకోలే, చదువుకున్నంత వరకు ఆపేసిన, ఆ తర్వాత నా రంగంలోకి నేను దిగిన, ఇవాళ మంచిగా ఉన్నాను.
అయ్యా సంపాదిస్తే కూర్చొని తిండం ఎంతవరకు కరెక్ట్? అయ్యా ఎందుకు సంపాదిస్తా? అయ్యా ఇప్పుడు సంపాదించిందంటే అయ్యా సంపాదించింది ఏ ఫ్యామిలీలో అయినా అయ్యా సంపాదించింది కొడుకులకు పెడతాడు. కొడుకులైనా సరే వాయినే పిల్లలకు పెట్టుకుంటాడు. అట్లా అని ఆ అయ్యా సంపాదించింది అని లోకమంతా వస్తాడా? పంచలేడు కదా. ఇప్పుడు మా అయ్యా సంపాదించింది మేము తింటాం. ఇప్పుడు ఇవాళ మేము సంపాదించింది మా పిల్లలకు పెట్టాలని మాకు ఆశ ఉంటుంది. ఇప్పుడు మా డాడీ చేస్తుంది కదే, ఆయన సంపాదించింది వాళ్ళు చూసుకుంటుండు మాకు పెడుతుండు. మీరంటే ఫ్రీడమ్గా బతికే లైఫ్ వచ్చింది కదా, చాలామందికి అది ఉండదు. ఇప్పుడు మీకు ఫ్రీడమ్గా బతికి మీ అయ్యా డబ్బులు ఇస్తున్నాడు, కష్టపెడుతున్నారు, భయపోతు ఇది కాదు కదా జీవితం. రేపు పొద్దున్న వచ్చే ఫ్యూచర్ అయ్యా డబ్బులు ఇస్తుండు, దాన్ని మనం చిల్లర ఖర్చు పెడితే తప్పు. వేస్టేజ్కి ఖర్చు పెట్టి ఏదో తాగి తందనాలు ఆడి ఆ డాడీ నాకు ఇంకొక 1000 రూపాయలు నాకు సరిపోలేవు అవి అది తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు 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 డాడీ మనం ఇంట్లో అడుగుతాం, డాడీ నాకు 1000 రూపాయలు కావాలి, అలా నేను ఫ్రెండ్స్ సర్కిల్లో తిరగడానికి పోతున్నా సరే దానికి ఇస్తాడు. కానీ డాడీ ఒక మాట్లాడు కదా, దేని గురించి నాన్న 1000 రూపాయలు అన్నాడు కదా, అడిగినప్పుడు అవును డాడీ నేను దీని మనం వేస్టేజ్కి ఖర్చు పెడితే ఇన్కమ్ ముందు అవ్వాలి. మనం మంచి ఒక పేరు సంపాదించడానికే మనం ఒక మంచి ఫీల్కి అడుగుతుంటే ఎందుకు అన్నాడు ఎప్పుడు మా డాడీ. మా డాడీ మాత్రం ఆ మాట అన్నాడు, కానీ వేరే వాళ్ళ డాడీ కూడా ఆ మాట అన్నాడు అని అంటున్నా. ఎందుకంటే కొడుకు వేస్టేజ్కి ఖర్చు పెడితే ఎవరైనా ఏ తండ్రి అయినా ఆలోచిస్తారు, ఎందుకు రాగానికి పైసలు ఖర్చు పెడుతున్నావు, పుకట సంపాదిస్తున్నావు అనుకుంటున్నావు అని అంటారు. కానీ అట్లా కాదు, అవును డాడీ నేను ఇట్లా ఈ జనరేషన్ నేను ఫీల్ అవ్వాలనుకుంటున్నా, ఇట్లా రన్ అవ్వాలనుకుంటున్నా అంటే బరాబర్ ఏ అయినా పెడతాడు, ఏ ఇంట్లో ఏ అయినా పెడతాడు. సో కామెంట్స్, అరే నీ ముఖానికి అంత సీన్ ఉందా, అసలు ఏంది నువ్వు, ఇంత చిన్న పిల్లాడివి నువ్వు, ఇవన్నీ అవసరమా, నీకు కథలు అవసరమా అని అంటే మీకేం చెప్తారు, మీరేం చెప్తారు? నేను వాళ్ళందరికి ఒకటే చెప్తా, నా గురించి నువ్వేంద్రైందా, నువ్వెందుకురా నీకు ఇంతగానం అని అనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తా, నా గురించి ఆలోచించకుండా బంద్ చేసేది, వాడేందో చూసుకోమని చెప్తాను నేను ఒకటే. నా ఇప్పుడు ఒకటి ఎదుగుతున్నట్టే మస్తు మాట్లాడతాం, ఒకటి కాదు 2-3 మస్తు మాట్లాడతాం, కానీ ఆ నాన్న గురించి మాట్లాడేటప్పుడు మనం ఏందో అని చూసుకోవాలి. నేను అది వాళ్ళందరూ చూసుకుంటే వాళ్ళకి మంచి అని చెప్తున్నా. నా వరకు ఇవ్వలేమనుకున్నా నాకు మాత్రం అవన్నీ ఒక బ్లెస్సింగ్స్ అని ఫీల్ అవుతాను. నేను మాత్రం వాళ్ళు బ్యాడ్గా అనుకున్నా హ్యాపీగా అనుకున్నా నా గురించి మంచి కొడినా చెడు కొడినా అవన్నీ నా బ్లెస్సింగ్సే. ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చినా అనుకుంటున్నాను. నేను ఏవో మా మంత్రాలు విద్యలు కూడా వచ్చాంట కదా మీకు, బరాబర్ నేర్చుకున్నా నేను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మస్తు ఆశ ఉండే ఈ కట్టెలు తలవాళ్ళు తిప్పాలి ఏదేమున్నా సరే. ఇప్పుడు ఇప్పుడు కట్టెలు తలవాళ్ళు తిప్పడం మాత్రం ఇవాళ యూత్లల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఒవ్వలికి లేదు, ఇంట్రెస్ట్ ఒవ్వలు చూపారు. అంటే తలవాడు తిప్పుడు నేర్చుకుంటావు అని అంటే ఏ ఓరాబ్యా ఎవరు నేర్చుకుంటారు వద్దు రాబ్యా అని లైట్ కొట్టేస్తారు. కానీ ఈ దంగల్ అనేది ఈ రెజిలింగ్స్ ఇవన్నీ కొన్ని విద్యలు ఇవి ఎట్లా పైల్వాన్ గిరియో, ఇట్లా కట్టెలు తిప్పడానికి ఒక పైల్వాన్ గిరి అంటే ఒక మంచి టాక్ ఉంటుంది, దానికి ఒక మంచి పేరు ఉంటుంది. ఇప్పుడు మనము ఒక బరాత్, ఇప్పుడు ఎప్పుడైనా మనం కట్టెలు తలవాళ్ళు తిప్పడం ఏంటంటే మనం ఒక బరాత్లో చూస్తాం, ఆ బరాత్లో కట్టెలు తిప్పడం తలవాడు తిప్పడం అనే ఎక్కువ సిచ్యువేషన్లు అంటే ఈ బరాత్లోనే చూస్తాం. అసలు దానిలో నేను ఎన్నో తిప్పిన, మన దగ్గర దగ్గర నార్చింగ్ మా సరౌండింగ్లో మొత్తం నార్చింగ్ నింగంపల్లి మల్లెపల్లి అండ్ బయట చేవేళ్ళ రుద్రారంలా అన్నిటిని బాగా వెళ్ళిన తిప్పిన. దానికి అన్నిటికీ మూలకారణుడు నా ఉస్తాద్ పాండు పైల్వాన్. ఆయన ఆయన నేను అడిగినందుకు 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా దిల్తోటి నాకు నేర్పించింది మా తాత. ఆయన నాకు ఆయనకి నేను ఏం చెప్పుకున్నా తక్కువనే, ఎందుకంటే ఒక విద్య అనేది సామాన్యంగా కొనుక్కుంటే కాదు, కొన్ని కోట్లు పెడితే కాదు, కొన్ని ఎన్నో పెడితే వచ్చే విద్య కాదు. అది మనం కోషిష్ చేయాలి, అలా మనం ఇంట్రెస్ట్ చూపించాలి, అసలు వస్తుంది. ఆ పైసలు పెడితే వచ్చేస్తారంటే ప్రతి ఒక్కరు విద్యకు పైసలు పెట్టవచ్చు, కానీ అట్లా రాదు. కానీ నా గురువు నాకు అడుగడుగున ఒక్కొక్క స్టెప్ నుంచి ఇది 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 అని స్టెప్ బై స్టెప్ నాకు నేర్పించిండు. ఇవాళ అన్నిట్లా నేను ఇవాళ మా బస్సులో కూడా కట్టెలు తలవాళ్ళు తిప్పుతాడు అంటే ఆ లఖన్ మస్తు తిప్పుతాడు. ఇప్పుడు నేను వెళ్ళే సిచ్యువేషన్లో కూడా నేను తిప్పినాక ఆపేసినాక చాలామంది నన్ను వచ్చి ఇట్లా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. బాయ్ నేను ఒక ఈవెంట్లో చూసిన అక్కడ మన మల్లపల్లిలో ఒక సర్కిల్లో తిప్పినా ఆపేసిన ఆపేయంగానే ఒక బ్రదర్ వచ్చి ఒకటే మాట అన్నాడు, బాయ్ నువ్వు మస్తు తిప్పినావు కానీ నువ్వు తిప్పినప్పుడు మా ఉస్తాద్ని చూసినట్టు ఉందని అన్నాడు. అతను ఉస్తాద్ నవ్వులో నాకు తెలియదు, బట్ ఆయన ఒక మాట అన్నాడు, బాయ్ నిన్ను నువ్వు తిప్పుతుంటుంటే ఆ స్టైల్లో నాకు మా ఉస్తాద్ కనిపించింది బాయ్, మస్తు ప్రౌడ్గా ఫీల్ అయినా, మస్తు తిప్పినావు బాయ్ హ్యాండ్స్ అప్ నీకు అని చేయగలిపాను. చాలామంది అట్లా వచ్చి గల్లెలు మిలాన్స్ వెళ్ళిపోయి ఉన్నారు. అట్లా నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది, అంటే అరే విద్య గొప్పతనం, మా గురువు నేర్పించిన గొప్పతనం అన్నాయి.